అందరికీ నా పెద్దగా పల్లి వెళ్ళడం పంచండి. ప్రేక్షకులందరికీ కొత్తగా ఎంటర్టైన్ చేసేందుకు ఉల్టాపుల్టాలనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. టాప్ రేటింగ్ సాధిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పటి 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం 5 వారంలో అడుగు పెట్టింది అని చెప్పవచ్చు. అయితే 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పటి వరకు 4 ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి పల్లె ప్రశాంత్ రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తనదైన స్ట్రాటజీలతో అద్భుతమైన ఆటతో అటు ప్రేక్షకులని అలరిస్తూ ఎలిమినేషన్స్ దాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అతనికి బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా నిలిచిన అఖిల్ సారథ పల్లె ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇప్పటి వరకు పల్లె ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ అఖిల్ సారథ పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నెటిజన్స్ అఖిల్ పై రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయం గురించి ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రోల్స్ చేసిన వారందరికీ కూడా గట్టిగా బుజ్జి చెప్పాడు అఖిల్ సారథ. మీకు దమ్ము ఉంటే హౌస్ లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి అంటూ సవాల్ విసిరారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ హౌస్ లో ఉన్నప్పుడు ఎన్నో చూసారు అంటూ చెప్పుకొచ్చాడు. నాపై ట్రోల్స్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు ఫ్రీగా ఒక పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగిటివ్ కామెంట్ చేసే వారిని స్పెషల్ థ్యాంక్స్ ఇవ్వాలని నేను ఇప్పటికే చాలా చూసాను. ఇలాంటివి అసలు పట్టించుకోను. పల్లె ప్రశాంత్ విన్నర్ అయినా రన్నర్ ఆఫ్ అయినా ఎంతగానో సంతోషిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. పల్లె ప్రశాంత్ హౌస్ లోకి గేమ్ క్లియర్ గా ఆడుతున్నాడు, మీ పబ్లిసిటీ చేసుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్ సారథ. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.